हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆడియో దునియా నేను మీ రేష్మా ఫ్రెండ్స్ మీరు వింటున్నారు ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క చాప్టర్ వైస్ సమ్మరీ ఫ్రెండ్స్ if you are first time watching my channel please subscribe my channel we provide value added information for you please subscribe to audio duniya channel and press the bell icon for latest notifications please like share and comment friends ee video lo chapter 9 how to use the power of your subconscious for wealth ధన సంపాదన కోసం మీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ని ఉపయోగించడం ఎలా అనేది నేర్చుకుందాం మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్టయితే మీరు ఎలాగోలా కష్టం మీద రోజులు గడుపుతున్నట్లయితే దాని అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని కొంత వెనక వేయడానికి కూడా ఉందని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఒప్పించలేదన్నమాట వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసు వారేం మరీ అతిగా కష్టపడడం లేదు చెమటోడ్చి పని చేస్తేనే మీరు ధనవంతులు అవుతారన్న కథను మీరు నమ్మకండి అది నిజం కాదు ప్రయాసపడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది మీరు ఇష్టపడి చేయాలనుకున్న పని చేయండి అది కలిగించే ఆనందం కోసం ఉద్వేగం కోసం పని చేయండి వెల్త్ ఈజ్ ఆఫ్ ద మైండ్ ధనం అనేది మనసుకి సంబంధించింది ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నమ్మకం తప్ప మరేమీ కాదు నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి సమృద్ధి గురించిన ఆలోచనను నింపినప్పుడు మీ కాన్షియస్ మైండ్ దాన్ని రిపీటెడ్గా ఆలోచనలో పెట్టినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్ముతుంది యువర్ ఇన్విజిబుల్ మీన్స్ ఆఫ్ సపోర్ట్ మీకు కనిపించని ఆసరా చాలామందితో వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళని ఆదుకోవడానికి అదృశ్యంగా ఉన్న ఆసరాలేమీ లేవు వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు ఆ అభద్రతకు కారణం సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియకపోవటమే అనంతమైన నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారు తెలుసుకోకపోవడమే తాము ఎప్పుడు మనం బీదవారము అని ఊహించుకున్నంత వరకు వారు అలాగే ఉండిపోతారు ఎప్పుడైతే మనం మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకుంటామో కోరుకున్నవన్నీ దక్కుతాయి మీ మనసు నుంచి చెడు ఆలోచనల్ని తుడిచివేసి వాటి ప్లేస్లో మంచి ఆలోచనలను నింపే శక్తి మీ మాటలకి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ద ఐడియల్ మెథడ్ ఫర్ బిల్డింగ్ ఏ వెల్త్ కాన్షియస్నెస్ అంటే సంపద అనే చేతనను వికసింపచేసుకోవడానికి ఒక విలక్షణమైన పద్ధతి రోజుకి 3-4 సార్లు మీకు మీరు ఓ 5 నిమిషాల పాటు సంపద విజయం అని రిపీట్ చేసుకుంటూ ఉండండి ఈ పదాలకి అద్భుతమైన శక్తి ఉంది మీలో దాగున్న సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఇన్నర్ పవర్ ఆ పదాలను గ్రహించి వాటి తదనుగుణంగా స్థితులను పరిస్థితులను మీ ముందు ప్రకటింపచేస్తుంది మీరు చేయాల్సిందల్లా మానసిక సంఘర్షణ లేకుండా చూసుకోవాలి ఎప్పుడైతే మనం మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటామో అప్పుడు మన నమ్మకం అనేది లోపిస్తుంది అంటే మనం బయటికైతే ఉచ్చరిస్తున్నాం కానీ సంపద విజయం అని కానీ మనలో ఏదో ఒక అపనమ్మకం అలాంటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ దాన్ని స్వీకరించడం చాలా కష్టం వై యువర్ అఫర్మేషన్స్ ఫర్ వెల్త్ ఫెయిల్ మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలైంది దీనికి ప్రధాన కారణం మన మనసులో ఉన్న సంఘర్షణ అనే చెప్పాలి ఇక్కడ మనకి జోసెఫ్ మర్ఫీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు జోసెఫ్ మర్ఫీ దగ్గరికి ఒక అతను వచ్చి నేను రోజు మీరు చెప్పినట్లే ఎన్నో వారాలుగా నెలలుగా నేను ఎంతో ధనవంతుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి అని అంటున్నాను అవన్నీ నిజం కావని నాకు తెలుసు అయినా నేను ఎన్నో వారాలుగా ఈ పని చేస్తూ వచ్చాను నాకు ఎటువంటి ఫలితాలు రాలేదు అని అడిగాడట అప్పుడు దానికి జోసెఫ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారట మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు నిజమని నిజంగా భావించి అనుభూతి చెందిన దాన్నే స్వీకరిస్తుంది అని. బయటకు ఆయన అన్నదానికి కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. అంటే అతను బయటికైతే నేను ఐశ్వర్యవంతుడిని అని అంటున్నాడు, కానీ లోపల దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు. అందుకని వ్యతిరేక ఫలితాలు అతనికి లభించాయి. అయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, హౌ టు అవాయిడ్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అంటే మానసిక సంఘర్షణ నుంచి తప్పించుకోవడం ఎలా అని. ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. మీరు గిటార్ నేర్చుకుందామని ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్లో జాయిన్ అయ్యారు అనుకోండి. మీరు గిటార్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, మీకు ఏం అర్థం కావడం లేదు, చేతి వేళ్ళు అయితే నొప్పి పుట్టుకొస్తున్నాయి. అయితే మీ కాన్షియస్ మైండ్లో ఒకవైపు వదిలేద్దామని అనుకుంటున్నారు, కానీ మీరు సబ్కాన్షియస్ మైండ్లో నేను ఒక పెద్ద సింగర్ని అవుతాను అని రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు. ఈ కాన్షియస్ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్ల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ముందు మీరు గోల్స్ని రీచ్ అయ్యే వాటిలా డిసైడ్ చేసుకోవాలి. ఒకేసారి పెద్ద సింగర్ అయిపోవాలి అని కాకుండా ముందుగా ఒక చిన్న ట్రాక్నో రిథమ్నో మంచిగా నేర్చుకోవాలి అని అనుకోవాలి. దాన్ని నేర్చుకున్నాక మీరు అందులో ప్రావీణ్యం పొందగానే మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ పని పట్ల ఆసక్తి ఏర్పరుస్తుంది. అలా క్రమేపీ కాన్షియస్ మైండ్కు అది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్మకంగా నమ్ముతుంది మీరు ఒక గొప్ప సింగర్ అవగలరు అని. సో సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క సీక్రెట్ ఇదే, వారు కాన్షియస్ మైండ్కున్న 10% పవర్ని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న 90% పవర్ రెండింటిని కలిపి 100% పవర్ ఉపయోగించుకొని సక్సెస్ పొందుతారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.